నా జనంతారం తన్మాడ మండలం సూర్యాపేట జిల్లా. మీ పేరు కాక కారింగుల వెంకటేశ్వర్లు అనంతారం. అయితే అలాగే కడగటం మట్టి మసర పూసుకుంటే కలుగు కడుక్కొని శుభ్రపరుచుకొని ఉంచాలి. ఇప్పుడు ముర్రా జాతికి ఏదో మన లొకేషన్ కి సెట్ అయితే కాక సెట్ అయితే మీ దగ్గర ఉన్నాయా? లేవు లేవు, మన అన్ని నాటు బర్లు. నాటు బర్లు ఇంతకుముందు మన గోప సంఘముల నుంచి అప్పటి నుంచో బర్లు వస్తూ పోతుండే. పశువును ఎంపిక చేసుకునేటప్పుడు రెండవ ఈత గేదెని ఎంపిక చేసుకోవాలి. కానీ మృదు త్రికోణాకారంగా ఉండి తోలు పలచగా ఉండి ఉండేటువంటి మన పొదుగును కూడా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. దానిని మనకు దోమలు కరిసినా పర్లేదు, కానీ అలాంటి బర్రెకు దోమలు కరవకుండా దానికి ఒక ఫ్యాన్ తొలగించి ఉంచాలి. మనం దడిసినా వానకు పర్వాలేదు, కానీ అట్టి బర్రెను తడవకుండా దానికి రేకుల షెడ్ ఏర్పాటు చేసేటట్టు ఉండాలి. ఇక పాలు పొదుగున్నప్పుడు మన ఫ్యాట్ రావాలన్నప్పుడు ముందు కొన్ని నాలుగు సన్నలలో కొన్ని పాలను తీసి వేరే దాంట్లో ఉంచుకొని వెనక సిరి పాలు తీసుకొని కేంద్రం తీసుకపోతే ఫ్యాట్ వస్తుంది. అట్టి పాలను అమ్ముకున్నట్టయితే మార్కెట్లో ధర వస్తుంది. వాటికి మనం అప్పుడప్పుడు ఇది మన ఇంత బెల్లము ఆవాతం చేయకుండా వేసుకోవాలి. కాపాడుకొని ఒక గూబులు తిప్పుకుంటుండాలి, ఇంత గడ్డి వేసుకోవాలి. వేసంగి అప్పుడు గడ్డి కట్టుకొని స్టాక్ ఉంచుకొని మళ్ళీ వేసుకునేటట్టు ఉండాలి. మిగతా అప్పుడు ఇక చేస్తున్నారు దాన్ని. అప్పుడప్పుడు డాక్టర్ గారిని సంప్రదించవలను. ఇప్పుడు మన దగ్గర ఉన్న గోపాలమిత్ర కానీ ఈయన తర్వాత చూలు కట్టించటం చేయటం. ఈ ఇప్పుడు యద లక్షణాలను గుర్తించాలి. పశువు ఎవరికి వచ్చినప్పుడు ఇతరుల పశువులపై ఎగురును, ఇతర పశువులే దీని మీదకి ఎక్కినట్టుంటే కదలక నిల్చును. అటువంటివి గమనించుకొని పాడి పశువులను ఎంపిక చేసుకొని ఒక ఎకరా పాడి పశువు ఒక పశువు ఒక ఎకరా పొలం పాడి పంటకు సమానమవుతుంది. మంచిగా సొప్పని కానీ పిల్లి పెసర అలాంటివి వేసుకొని చేసేటట్టు ఉంటుంది. అప్పుడప్పుడు గోపాలమిత్రని మన వెటర్నరీ అసిస్టెంట్ని సంప్రదించడం చాలా మంచిది. ఇప్పుడు మామూలుగా ఉపాయం చేస్తే నాలుగు పశువులను తీసుకొని పోయి దానాలకు పెట్టుకొని మేపుకొని మిగతా అప్పుడు ఈనప్పుడు కొద్దిగా సద్దా జొన్నని ఇదివరకు రోకలి రోలుతో కొట్టేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు అలాంటి కాకుండా కొన్ని బియ్యమును వీటిని దంచి చేసి పోసినట్టయితే అవి ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి బరగూడ కాడికే పోతూనేమను. ఇన్ని పాలు ఇస్తున్నాయి, అటు ఇటు అమ్ముతున్నాం. పాల మీద కూడా జీవనాధారం వెళ్తూనే ఉంది. మిగతా అప్పుడు ఎన్ఆర్ఈజెస్ వర్క్లోకి వెళ్తాం. మామూలప్పుడు వ్యవసాయ పనులకు పోతాం. మళ్ళీ బర్రెని ఇడిచేటప్పుడు ఇంటి వాళ్ళు ఎవరు చేస్తారు చూస్తూనే ఉంటాం. ఇప్పటికైనా ఒక పాడి పశువు ఎకర పొలానికి సమానం అనేటట్టు మన అంటూరు 5-6 లీటర్లు ఇచ్చేది. ఆంధ్రాలో ఉన్నాయి ముర్రా జాతి అనేటట్టు అంటారు. ఇక్కడ మనవులు పెసర పిల్లి పెసర ఇలాంటి వాటికి ఒక ఎకరం పంట చేసేవాళ్ళు కాదు. మన ఏమున్న గొట్లకు మామూలుగా ఉన్న బీడు భూములలో గడి కోసుకొచ్చుకొని వేసుకునే టూళ్ళే. ఏం చదువుకున్నావు? ఇట్ ఈస్ ట్రూ. మీరేం చదువుకోరు కాక? అప్పుడు 83లోనే 10th అయిపోయింది. దాని నుంచి బంద్ చేసినాం. కొన్ని రోజులు ట్యాడీ ట్యాపర్స్ క్లైమింగ్ ది ట్రీస్ ఫార్మ్స్ సెల్లర్స్ అంటే కళ్ళు. నెక్స్ట్ ది వాటర్షెడ్ ఎన్ఆర్ఈజెస్కి వెళ్తుంటే వాటర్షెడ్ అసిస్టెంట్గా 3 ఇయర్స్ చేసి దాంట్లో కూడా ట్రైనింగ్లు ఇవి అవి అనేటట్టు ఇచ్చాను. ఇక చూలు కట్టించాలి బర్లను, చెవులు రికరించి చిరువు మూత్రం పోయిను. ఇక తర్వాత ఇతర పశువులకు ఎగురుతుంది. తర్వాత ఇతర పశువులు వస్తేనే ఇది కదలక నిలుస్తుంది. వాటిని చూసి అంటే గోపాల పిత్ర మిత్ర కానీ గోపాల మిత్ర కానీ మన సమీపంలో ఉన్న డాక్టర్ వీరు పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో చూలు కట్టిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంత కాక నాటు గేదె ఎంత పడుతుంది కాక? ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలంటే ఇచ్చేది చూచూరు పడ్డకే 40,000 చెప్తుంది ఇప్పుడు మార్కెట్ రేట్ల మామూలు దాన్ని. ఇక అదే ఒక ఈత ఈయన ఉపాయం చేస్తుంటే 45 చెప్తే 42కో 43కో ఇయ్యరే అనేటట్టు అడుగుతుండ్రు. ఇక పశుపాలన చేయలేక వీరు కొంతమంది అమ్ముకుంటారు, కొంతమంది కొనాలంటే ఎవరు లేరు, సూటు లేదు. ఇంతకుముందు ఊర్లేమంటే మన వేస్ట్ భూములు ఉంటే ఉండే. ఇప్పుడు భూములకు ల్యాండ్ వెలువైనాక ఎక్కువ వాళ్ళు వ్యవసాయం చేసి ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి కాలంటే ఒక ఇంట్లో వాళ్ళు పోతలే. ఇప్పటి పిల్లలు ఎవడు పోతుండు? సమ్యాక్స్ ఇంట్లో ఉన్న ఒక ముసలాయన ఏమంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు తీసుకపోతే అతను తిప్పుకొచ్చేది. ఇప్పుడు ఎవరు తిప్పుతారు? నాటేయాలంటే 6-12 పిల్లలు ఉన్నరా. కాబట్టి వీటిని సాదుకొని సంభాలించుకొని చేసుకుంటే ఫలితమే ఉంది. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.